ఎక్స్లో జగన్ సంచలన ట్వీట్ చేశారు. టీడీపీ దాడులతో రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొందంటున్నారు జగన్. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయంటున్నారు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారంటూ జగన్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. వైసీపీ శ్రేణులకు రక్షణ లేకుండా పోయిందంటున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందంటూ జగన్ ఆరోపించారు. ఐదేళ్లు పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయంటున్నారు వైఎస్ జగన్. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకొని అరాచకాలను అడ్డుకోవాలని కోరుతున్నారు జగన్. ప్రజల ప్రాణాలకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలంటూ వేడుకుంటున్నారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామంటూ జగన్ ట్వీట్ చేశారు. మొత్తం మీద జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఐదేళ్లు పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయంటున్నారు వైఎస్ జగన్. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకొని అరాచకాలు అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేస్తున్నారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులకు తాను అండగా ఉంటానంటూ జగన్ ట్వీట్ చేశారు. ఎస్, మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు. ఎస్ రాజేష్, రాజేష్, జగన్ ఎక్స్ వేదికగా శాంతి భద్రతలకు సంబంధించి ఆయన సంచలన ట్వీట్ చేశారు. ముఖ్యంగా కేవలం 2-3 రోజుల్లోనే రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ క్షీణించాయి, పూర్తిగా పోలీసు వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైందంటూ ఆయన చేసిన ట్వీట్ ఒక రకంగా సంచలనంగా చర్చనీయాంశంగా మారిపరిస్తుంది. సో దీనికి సంబంధించి ఎట్లాంటి ఆసక్తికర చర్చ సాగుతుంది, ఏపీలో ఎక్స్ ద్వారా జగన్ చేసినటువంటి ఈ ట్వీట్కి సంబంధించి ఏమనుకుంటున్నారు? ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక కీలక ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చ మూట అంటే తెలుగుదేశం శ్రేణులు వైసీపీ కార్యకర్త మీద దాడులకు తెగబడుతున్నారంటూ ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. నిన్న మొన్న పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగాయని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారని చెప్తున్నారు. ప్రభుత్వ ఆస్తులని చెప్తుంది, ఆర్బీకేలు సచివాలయాల మీద దాడులు చేస్తున్నారని చెప్తున్నారు. అంటే పోలీసులు, రక్షణ కల్పించాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ కూడా ఆయన అధికార పార్టీకి వత్తాసుగా పలుకుతున్నారని కూడా తన ట్వీట్ లో పేర్కొన్నారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి, ప్రజల ఆస్తులకి, ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించాలి, ప్రభుత్వ ఆస్తులకి రక్షణ కల్పించాలంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అంతేకాదు గాయపడిన ప్రతి కార్యకర్తకి, సోషల్ మీడియా కార్యకర్తకి అండగా ఉంటామంటూ ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఈ రోజు నూజివూడులోను, నిన్న మచిలీపట్నం అంతర్గత కొన్ని ప్రాంతాల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ అయితే చేయడం జరిగింది. అయితే దీనిపైన టీడీపీ నేతలు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. 5 ఏళ్లగా ఈ స్థాయిలో అంటే తెలుగుదేశం పార్టీ నేతల్ని రోడ్డు మీదే చంపేస్తే అప్పుడు స్పందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు? పోలీసు వ్యవస్థ అప్పుడు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. దాని కింద కామెంట్ కూడా అదే స్థాయిలో పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది కార్యకర్తలను చంపేశారు, చాలా మంది దాడులు తెగబడ్డారు. అప్పుడు ఎక్కడ కూడా పోలీసు కానీ లేకపోతే ఎవరు కూడా జోక్యం చేసుకోలేదు, తిరిగి టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. అప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి స్పందించలేదని కూడా పెద్ద ఎత్తున రివర్స్ కౌంటర్ కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత కొన్ని రోజుల పాటు జగన్ సైలెంట్ అయిపోతారని అందరూ భావించారు. కానీ ఆయన ఈ రోజు పార్టీ నేతలతో సమావేశం పెట్టారు. సజ్జల అదేవిధంగా కొడాలి నాని గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా సమావేశం పెట్టారు. సమావేశం పెట్టడంతో పాటు ఎన్నికలకు సంబంధించినటువంటి ఎందుకు ఓడిపోయామనే కారణాలు కూడా విశ్లేషించే ప్రయత్నం చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ చేసిన దాడులను కూడా ట్వీట్ ఎక్స్ వేదికగా ఖండించిన పరిస్థితి అయితే ఉంది. గవర్నర్ జోక్యం చేసుకోవాలంటూ ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ప్రజల ఆస్తులకి, ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించాలని కూడా ఆయన కోరుతున్నారు. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి పోస్ట్ పెట్టిన వెంటనే రియాక్షన్స్ తో అక్కడ సోషల్ మీడియా నుంచి వస్తున్నాయి. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన జగన్ చెప్తున్నట్టుగా నిజంగా అంతటి భయానక వాతావరణం కానీ పూర్తిగా ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందా ఏపీలో? అంటే జగన్ ఎక్స్ ద్వారా చేసినటువంటి ఈ ఆరోపణలు కావచ్చు, నిజంగా ఇప్పుడు ఏర్పడబోయే ప్రభుత్వానికి లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? నిజంగా జగన్ చెప్తున్నట్టుగా అలాంటి పరిస్థితులు ఏమైనా మీ దృష్టికి వచ్చా? ఏం జరుగుతుంది అసలు?
అంటే కొన్ని చోట కోట్ల చోట్ల చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. నూజివీడులో ఒక గొడవ జరిగింది, అయితే ఒక వ్యక్తి మీద కత్తితో దాడి చేసే ప్రయత్నం జరిగింది. అయితే అది పోలీసులు మాత్రం అది రాజకీయ కక్షతో జరిగిన గొడవలు కాదు, అది వ్యక్తిగత కక్షతో జరిగిన గొడవలని పోలీసులు నూజివీడు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు మచిలీపట్నంలో ఒక వ్యక్తి మీద దాడి చేశారు, అది గతంలో వైసీపీ కార్యకర్త టీడీపీ కార్యకర్త మీద దాడి చేసిన కారణంగా తిరిగి వాళ్ళు ఈ రోజు అతని మీద దాడి చేశామని అక్కడ పోలీసులు అయితే చెప్తారు. రాయలసీమ జిల్లాలో కూడా 3 ఘటనలు అయితే జరిగాయి. ఈ ఘటనలన్నింటి మీదే ఈ ఘటనలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్ అయితే చేయడం జరిగింది. పరిస్థితికైతే పోలీసులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉందని చెప్తారు. ఎందుకంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంది, 6 గంటల తర్వాత ఎన్నికల కోడ్ ముగియబోతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పోలీసు వ్యవస్థ అంత పాలనా వ్యవస్థ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే ఎన్నికల కోడ్ ముగుస్తుంది. కాబట్టి అప్పటి తర్వాతే పూర్తి స్థాయిలో పోలీసులకు సంబంధించి కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి కానీ బాధ్యతలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు జగన్ చేసిన ట్వీట్ అయితే కొంత రాజకీయంగా చర్చ జరుగుతుంది. గతంలో 5 ఏళ్ళ దాడులు జరుగుతున్నప్పుడు స్పందించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు, 2 రోజులకే అధికారం కోల్పోయిన 2 రోజులకే ఎందుకు స్పందిస్తున్నారు అని కూడా పెద్ద ఎత్తున రివర్స్ కౌంటర్ సైజ్ ఇస్తున్న పరిస్థితి. రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద ఎక్స్ లో జగన్ సంచలన ట్వీట్ చేశారు. జగన్ గవర్నర్ ఉద్దేశించి ఎలాంటి ట్వీట్ చేశారు ఒకసారి చూద్దాం. టీడీపీ దాడులతో రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైసీపీ శ్రేణులకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. 5 ఏళ్ళు పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకొని అరాచకాలు అడ్డుకోవాలి, ప్రజల ప్రాణాలకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలంటూ గవర్నర్కు జగన్ ఈ ఎక్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు, ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటామంటూ జగన్ ట్వీట్ చేశారు. మొత్తం మీద జగన్ తమను కాపాడమంటూ తెలుగుదేశం పార్టీ ముఠాల నుంచి, అలాగే ఏపీలో ప్రజలకు రక్షణ లేదు, ఏపీలో ప్రజలను కూడా కాపాడమంటూ ఎక్స్ వేదికగా గవర్నర్కు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆసక్తికర చర్చగా ఏపీలో కొనసాగుతోంది.